ఉద్యమ కిరటం తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రథసారథి అపర భగీరథుడు బంగారు తెలంగాణ స్వాప్నికుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న విద్యార్థుల చదువు ఉపాధి కొరకు 5 ఎకరాల స్థలంలో 2,774 లక్షల రూపాయలతో నిర్మించిన 3 అంతస్తుల నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభించుటకు విచ్చయించున్న మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అట్లానే సిరిసిల్ల జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ సిరిసిల్లను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున్న యువ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నిరాహార దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పితామహుడు సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చాలని తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల బతుకులు మార్చాలని ఆర్థిక అసమానతలు తొలగించి సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి భారతదేశానికి మార్గదర్శకుడైన మహాత్ముడు ఒకనాడు నీటి చుక్క లేక బీడుభూములుగా మారిన పంట పొలాలను కాళేశ్వర జలాలను మళ్లించి ఎర్రటి ఎండలు మండే ఎండాకాలంలో మత్తళ్ళు దుంకించి పొలాలను పచ్చని మాగాణాలుగా మార్చిన అపర భగీరథుడు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు
సార్ సార్